రైతులను ఉద్ధరిస్తామని చెప్పారు రైతు భరోసా అరవై నాలుగు లక్షలు యాభై నాలుగు లక్షలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ఆ యాభై నాలుగు లక్షలు కూడా జిల్లాల వారీగా శ్వేతపత్రం ప్రకటించే పరిస్థితి మీ వ్యవసాయ శాఖ ఉందా కనీసం ఏ జిల్లాకు ఎంతమందికి ఇచ్చారో చెప్పగలరా అదేవిధంగా కౌలు రైతులు పదిహేను లక్షల యాభై వేల మంది ఉన్నారు ఎంతమందికి ఇచ్చారండి లక్ష డెబ్బై వేల రెండు లక్షల ఎంతమందికి ఇచ్చారో చెప్పండి కనీసం ఏ జిల్లాలో ఇచ్చారు కౌలు రైతుల్లో కులాలు చూస్తారా కౌలు రైతులు కులాలా మీదే కులం మీదే ఆ కులమా ఈ కులమా ఈ కులం అయితే మీకు రాదని మీ రైతు భరోసా కేంద్రాల్లో కౌలు రైతు గుండు పగిలిపోతూ ఉంది కౌలు రైతు కులం ఏంటండి ఇవాళ డెల్టా ప్రాంతంలో డెబ్భై పర్సెంట్ ఎనభై పర్సెంట్ కౌలు రైతులు ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేదవాళ్ళు చేస్తూ ఉన్నారు మీకు తెలుసా మెట్ట ప్రాంతాల్లో ఇవాళ దగ్గర దగ్గర యాభై అరవై పర్సెంట్ యాభై పర్సెంట్ కౌలు రైతులు ఉన్నారు మీకు అవగాహన ఉందా పదిహేను లక్షల యాభై వేల మందిలో మీరిచ్చే లక్ష డెబ్బై వేలు కౌలు రైతులా మళ్ళీ ఆ లక్షా డెబ్బై వేలకి కులాలా కులాలు చెప్పుకొని మేము మీ భరోసా తీసుకోవాలా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రైతును కులం అడుగుతున్నారా మీ భజన బృందాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు టీవీలో ఆహా ఈ ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఎస్ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కౌలు రైతు కొలవాడట్లా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కౌలు రైతు కులం ఇదా మీ రైతు దినోత్సవం ఇదా మీ పరిపాలన వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి